ఇళ్లలోని మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారెవరైనా ఓ అమ్మకు అబ్బకు నికరంగా పుట్టి ఉంటే రండిరా దమ్ముంటే ముందుకు నెల్లూరు నగరంలో తరిమి తరిమి కొడతా అంటూ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ వెధవలు టీడీపీ ఆఫీసుల్లో కూర్చొని ఇళ్లలోని భార్యలు బిడ్డలు తల్లులపై ఫేస్బుక్లో ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్లో సోమవారం రాత్రి ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత తాళ్లూరి రాము పార్టీలో చేరిక సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. టీడీపీకి చెందిన వ్యక్తులు ఫేస్బుక్లు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కరెక్టు కాదని తనదైన శైలిలో మండిపడ్డారు. ఇటువంటి పోస్టులు పెట్టించేవారు టీడీపీలో ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా చాలాసార్లు చెప్పా, రే మీ ఆఫీసుల్లోంచి మీ పార్టీ ఆఫీసుల్లోంచి మగోడైతే ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టే ఏ నా కొడుకైనా ఫేక్ వేడిలతో కాకుండా ఈ రాష్ట్రంలో మగోడిగా నేను పెట్టానురా పోస్టులు చెప్పిన నా కొడక ఎవడైనా కానీ చెప్తున్నా, మగోడైతే మేము ఉన్నాం రా కొట్లాడుకుందాం, ఇంట్లో ఆడోళ్ళు ఏం చేశారా నా కొడకలరా మీరు. ఈ భాష నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ మాట్లాడినా, రాజకీయాల్లో మాట్లాడగలం అంటే మేము ఉన్నాం, జగనన్న ఉన్నాడు, మేమున్నాం, మమ్మల్ని తిట్టు, యుద్ధం చేస్తాం, ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారా నా కొడకలరా, పార్టీ ఆఫీసులోంచి నడిపే అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నా కొడకలరా, ఎవడైనా కానీ తెలుగుదేశం ఎవడైనా కానీ రా వాడంత పెద్దోడైనా కానీ నేను పెట్టాను ఈ పోస్ట్ అని చెప్పురా బయటికి, అమ్మకి అబ్బకి పుట్టుంటే. కొద్దిగా నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు ఇంట్లో ఆడవాళ్ళ మీద పెట్టటాలు ఏం మగోళ్ళరా మీరు, ఏం మగోళ్ళు అంట మీరు. ఏముందంటే మమ్మల్ని ఎస్ ఎవరైనా తప్పే, ఎవరైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళ మీద పోస్టులు పెడితే తప్పే. వాళ్ళు ఏం చేశారని రాజకీయాల్లో మేము ఉన్నందుకు మా భార్యలు మా బిడ్డలు వీళ్ళ గురించి మాట్లాడటం తప్పది ఎవరైనా కానీ. పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఫేక్ ఐడీలతో పెట్టడం కదా మగోడంటే, నిజంగా ఎవరైనా కానీ అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నేనే పెట్టాను ఈ పోస్టు అని బయటికి రారా, బయటకు వచ్చి నెల్లూరులో తిరగా నా కొరక ఎవరైనా కానీ, నెల్లూరులో తిరగా నా కొరక ఎవరైనా కానీ, చెత్త నా కొరకలరా ఎవడు అందరికీ చెప్తాను ఎవరైనా కానీ వాడు ఇంకోడైనా కానీ ఇట్లాంటి లోఫర్ పనులు చేసేది ఆ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ లోపల కూర్చోండి కదరా, వాడు ఎవరైనా కానీ ఐటీడీపీ ఓనర్ నేనని చెప్పి రారా మా కొడక నెల్లూరుకి, శర్మ వలసిపోరు నొక్కుతాం నా ఇవాళ కేసు అయితే కానీ. సిగ్గుండాలరా మీకు, రాజకీయం వల్ల కొట్టలేక యుద్ధం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచలేక ఏదేదో పెడతారా నువ్వేం చేయలేక మేమేమి ఖచ్చితంగా మీరంటున్న రౌడీలని గుండాలని ఏదన్నా ఆలోచిస్తే ఇట్లాంటి పెడితే మాత్రం ఖచ్చితంగా అదేందో చూపించి పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి ఎప్పుడు కూడా మేమన్నా నీకు నచ్చింది మాట్లాడుకో, మా మీద నీకు నచ్చింది తిట్టుకో, తట్టుకుంటాం భరిస్తాం అవుటేస్తే ఎదిరిస్తాం అంతే తప్ప నోటికి వస్తే మొన్న చూస్తే వాడొక మాజీ మంత్రి సిగ్గు శరం లేదు రోజన్న గురించి మాట్లాడతాడు, ఏమన్నా అంటే దాని గురించి అల్లప్పుడు మాట్లాడారు మీరు ఇల్లప్పుడు మాట్లాడారు అల్లప్పుడు ఎవడన్నా మాట్లాడుంటే వాళ్ళది కూడా తప్పే, ఒకవేళ మాట్లాడుంటే వాళ్ళది కూడా తప్పే ఒప్పుకుంటాం అంతే తప్ప వాళ్ళు మాట్లాడారని నేను మాట్లాడాను వీళ్ళు మాట్లాడాడు బుద్ధి ఉండాలిరా మీకు. నీ కూతురు లేదా నీకు, నీ కోడలు లేదా, నీ కూతుర్ని నీ కోడల్ని నీ బిడ్డని ఎవరు అంటే ఇలాగే ఉంటావా? రాజకీయాల్లో మీరు చేసిన తప్పులకి మీ భార్యలు మీ బిడ్డలు ఎందుకు రోడ్లో లాగుతారు? సిగ్గుండాలి. మళ్ళీ చెప్తున్నా నా కొడకలేరా, ఫేస్బుక్లో ఫేకులతో కాదు, ఈ రోజు ఏమైనా ట్రోల్ చేసుకుంటారు దొంగల్లాగా వద్దురా. నిజంగా మీ అమ్మ మీకు కానీ మీ అబ్బకు ఒకే అబ్బకు కానీ పుట్టుంటే మీరు పెట్టండి రా, పెట్టండి ఎవడైనా లైక్ చేయగలరా.